ఎన్నడూ లేని విధంగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిధ్వనించింది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి చూపిన చొరవ ఫలితం దక్కింది. జగన్ హయాంలో అతలాకుతలమైన రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్లో పెట్టడం కోసం ప్రధానికి చంద్రబాబు చేసిన విజ్ఞప్తులన్నింటినీ బడ్జెట్లో చేర్చి నిధులు కేటాయించడం విశేషం. పొత్తుల నాటి నుంచి సీట్ల సర్దుపాటు, కేంద్ర మంత్రి పదవుల వరకు తగ్గి తగ్గి వ్యవహరిస్తూ చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం పడ్డ తపన ఈ బడ్జెట్తో ఒకింత ఫలించింది. రాష్ట్రానికి అపార పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు అవసరమని జనసేనాని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో నొక్కి చెప్పారు. కూటమి ఏర్పాటులో కీరోలు పోషించిన ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంత అవసరమో స్పష్టం చేశారు. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి. పవన్ కళ్యాణ్ ఎందుకని పదే పదే అలా చెప్పారో ఏపీ ప్రజలు తమ ఓటుతో నిరూపించారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి, రాజధాని అనేది లేకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ అవసరమని కూటమికి అఖండ మెజార్టీతో పట్టం కట్టారు. ఇప్పుడు వారందరి నమ్మకాన్ని చేతల్లో నిరూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సీఎంగా చంద్రబాబు హయాంలో రాష్ట్ర అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో తాజాగా కేంద్ర బడ్జెట్ నిరూపించింది. ఆయన పట్టుదల, పాలనలో విశేషానుభవం రాష్ట్రానికి ఎలా మేలు చేస్తాయో 5 ఏళ్ల తర్వాత తెలిసొచ్చింది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి చూపిన చొరవకి ఫలితం దక్కింది. రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఏం సాధించవచ్చో ఆయన 4వ విడత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 50 రోజులు కూడా పూర్తవకముందే చేసి చూపించారు. కేంద్రంలో 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లోనే రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వడం, అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకి నిధుల కేటాయింపుపై నిర్దిష్ట హామీ లభించడం చంద్రబాబు చొరవ వల్లే సాధ్యమైంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అద్భుత విజయం సాధించడంతో పాటు టీడీపీ 16 లోక్సభ స్థానాలు గెలుచుకోవడంతో కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలే కీలకంగా మారారు. దాంతో చంద్రబాబు తన చాణక్యం ప్రదర్శించారు. ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి అమరావతి, పోలవరం పూర్తి చేయడం రాష్ట్రాభివృద్ధే తన ప్రాధాన్యతలని చంద్రబాబు చెబుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోపే 2 సార్లు ఢిల్లీ వెళ్లారు. హంగు ఆర్భాటం లేకుండా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రుల్ని కలిశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఎంత విధ్వంసం జరిగిందో, రాష్ట్రానికి ఇప్పుడేం కావాలో వివరించారు. చంద్రబాబు చేసిన విజ్ఞప్తులన్నింటికీ కేంద్ర బడ్జెట్లో చోటు దక్కింది. మొదటి సంవత్సరమే మొదటి కేంద్ర బడ్జెట్లోనే అనుకున్నవి సాధించారు. పోలవరం ప్రాజెక్టుకు 2014-15 సంవత్సరం లెక్కల ప్రకారమే నిధులిస్తామని, 14,000 కోట్లే ఇస్తామని, సహాయ పునరావాసం తమ బాధ్యత కాదని సంకేతాలిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టును పూర్తి చేసేందుకయ్యే మొత్తం ఖర్చుని తామే భరిస్తామని నిర్దిష్ట హామీ ఇచ్చింది. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇచ్చేందుకు, అవసరమైతే మరింత సాయం అందజేసేందుకు అంగీకరించింది. రాజధాని అమరావతిలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం 9,000 కోట్లకు పైగా వెచ్చించి వివిధ పనులు చేపట్టింది. జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని ఎక్కడికక్కడ ఆపేశారు. రాజధానిని అడవిలా మార్చేశారు. దాంతో నిండా అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో రాజధానిని చంద్రబాబు ప్రభుత్వం నిర్మించగలదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో మొదటి ఏడాదే చంద్రబాబు అమరావతికి 15,000 కోట్లు ఆర్థిక సాయం సాధించారు. ఆ మొత్తం ఖర్చు పెడితే అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలన్నీ కొలుక్కొస్తాయని, ప్రధాన మౌలిక వసతులన్నీ సమకూరుతాయని అంటున్నారు. మరో 10,000 కోట్లు ఖర్చు పెడితే అమరావతి నగర నిర్మాణం ఒక స్థాయికి వచ్చేస్తుందని, అమరావతి నిర్మాణం అసాధ్యమన్న వారి నోళ్లు దెబ్బకు మూతపడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర విభజనతో మెజార్టీ పరిశ్రమలు, ఆదాయ వనరులన్నీ తెలంగాణకు వెళ్లిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో పరిశ్రమల అభివృద్ధికి 2014-19 మధ్య చంద్రబాబు కృషి చేశారు. అనంతపురం జిల్లాకు కియా వంటి పరిశ్రమను తీసుకొచ్చి రేణుగుంటలో ఎలక్ట్రానిక్ క్లస్టర్లు పెట్టి ఓరవకల్ని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు 20,000 ఎకరాల భూమి సేకరించి కొత్త ఆశలు రేకెత్తించారు. దాన్ని మరింత సుస్థిరం చేసేలా, రాయలసీమని పారిశ్రామిక హబ్గా మార్చేలా చంద్రబాబు కృషి చేశారు. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిర్దిష్టమైన హామీలు దక్కించుకున్నారు. చంద్రబాబు అనుభవం, రాజకీయ చాణక్యంతోనే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు గట్టిగా వినపడింది. బడ్జెట్లో సెపరేట్ పేజీ పెట్టి మరీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్పై వరాల వాన కురిపించారు. ఎన్డీఏ కూటమికి కనీవిని ఎరగని విజయానందించిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఏ బడ్జెట్లో లేని విధంగా నిధులు కేటాయించింది. రాష్ట్రంలో వెనుకబడిన 8 జిల్లాల అభివృద్ధికి నిధులు దక్కనున్నాయి. సీతారామన్ వరుసగా వరాలు ప్రకటిస్తున్నప్పుడే లోక్సభలో కలకలం రేగింది. మిగతా రాష్ట్రాలు, ప్రతిపక్షాల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆర్థిక మంత్రి మాత్రం అవేవీ పట్టించుకోకుండా తనదైన శైలిలో ఏపీతో పాటు బీహార్కు వరాలు ప్రకటించారు. గ్రాంట్స్ ఫర్ బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్ రాయలసీమ, ప్రకాశం, నార్త్ కోస్టల్ ఆంధ్ర as stated in the act will be provided. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు చేసినంత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదే ప్రకటించడం విశేషం. ఇదివరకు ఏపీకి వివిధ రూపాల్లో కేంద్రం 22,380 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఒక్క ఏడాదిలోనే అమరావతికి 15,000 కోట్లు సమకూరుస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ పూర్తికి అవసరమైన 12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి కాక కేంద్రం చొరవతో మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుపై ఆ సంస్థ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉందని ఎంపీలు పేర్కొంటున్నారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబు అంతటి సీనియర్కే అంతుపట్టకుండా తయారైంది. ఆ క్రమంలో ఈ నెల 4న ప్రధానమంత్రిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు 7 అంశాలతో వినతి పత్రం అందజేశారు. కొంతకాలం పాటు రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనందించాలని కోరారు. చంద్రబాబు కోరిన వాటిలో ఒక దుగరాజపట్నం పోర్టుపై తప్ప మిగిలిన అంశాలకి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చింది. మొత్తానికి కేంద్ర బడ్జెట్లో ఏపీకి లభించిన ప్రాధాన్యతకు చంద్రబాబు చాణక్యమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.